సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నాకు ఎప్పుడు ఉత్పన్నమవుతూ ఉండేది. 2005 జీ తెలుగు ఛానల్లో నా ప్రవచనాలు ప్రారంభమైన అప్పటి నుంచే ఇప్పటిదాకా బాబా సుమారు 300 పైచిలకు జ్ఞానయజ్ఞాలను ప్రపంచవ్యాప్తంగా బాబా నాతో జరిపించాడు, ప్రవచనాలు చెప్పించాడు. సమాధి మందిరంలోనే 5 సార్లు ఆయన ఎదురుగా కూర్చొని సిరిడిలో నాతో ప్రవచనాలు చెప్పించటం, అది నా జన్మ చరితార్థమైనట్టుగా భావిస్తూ ఉంటాను ఎప్పుడు నేను. కానీ బేటా, ఏసీ రూమ్లకు పరిమితం కాకునాయనా, ఈ సన్మానాలు, ఈ సత్కారాలు, ఈ ప్రజలు పరిగెత్తటాలు, ప్రజలలోకి వెళ్ళటాలు, వారిచ్చే కానుకలు స్వీకరించటాలు, వారు నిన్ను పొగడటాలు, ఇదంతా ఒక సాలీడు గూడు లాంటిదిరా, అందులో పడకు బేట. అందులో పడితే ఏమీ కనపడదు, ఇంకా లక్ష్యము మర్చిపోతాం. అందులో ఉన్నా అందులో లేనట్టుగా ఉంటేనే లక్ష్యం అన్నది కనిపిస్తుంది. ఈ రోజున ఒక వ్యక్తిని మనం నమ్మి ఉద్యోగంలోకి తీసుకొని వాడికి ఏమీ రాకపోయినా, వాడు అన్ఫిట్ అయినా, వాడి వెంటబడి వాడికి అన్నీ నేర్పించిన తర్వాత, వాడు ప్రయోజకుడైన తర్వాత, వాడు ఆ కంపెనీ మానేసి సొంతగా కంపెనీ పెట్టుకుని ఇంట్లో కూర్చున్నాడు అనుకోండి, ఆ నేర్పించిన యజమానికి ఎలా ఉంటుంది? 2 ఏళ్ళు వీడి కోసం నేను కష్టపడ్డానే, చివరికి ఏంటి ఇట్లా అయిపోయాడు వీడు, సరే ఇంకొకటి ఎత్తుక్కుందాం. ఇది లౌకికం. కానీ పారమార్థిక రంగంలో గురువు నమ్మి వీడు తప్పకుండా నా ఆజ్ఞను పరిపాలిస్తాడు అని చెప్పి వాడిని ఉన్నతుణ్ణి చేసి వాడికి బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత వాడు ఆ బాధ్యతలను నిభాయించకుండా వ్యక్తిగత ఎజెండాకి ఎప్పుడైతే పోతాడో దానికి మించిన గురుద్రోహం అన్నది ఉండదు, ఉండదు, ఉండదు. ఈరోజున ఆయన ఆదేశం నాకు ఇచ్చింది ఒకటే, భక్తులు పెరుగుతున్నారు, గుళ్ళు పెరుగుతున్నాయి. ప్రతి సాయి మందిరాన్ని చూస్తే గుండె తలచివేస్తూ ఉంటుంది, కలచివేస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా ఈ మందిరం ఎలా పైకొచ్చిందో, ఏ స్టేజ్ నుంచి వచ్చిందో, ఎంత కష్టపడితే ఈరోజు ఇక్కడికి వచ్చిందో నాకు తెలుసు. ఇలాగే ఎన్నో మందిరాలు కమిటీ వారు ఎంతో కష్టపడి ఎంతో కష్టపడి ఎంతో కష్టపడితే కానీ నిర్మాణం అవటంలా, కానీ భక్తులు వాటిని సద్వినియోగపరుచుకుంటున్నారా లేదా అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. గురువారం భక్తులుగా ఉండకండి, గురుభక్తులుగా ఉండండి, గురుభక్తులుగా ఉండండి. ఇవాళ దయచేసి మిమ్మల్ని అందరినీ ప్రారంభంలోనే ఒక అభ్యర్థన చేస్తున్నా, అభ్యర్థనే చేస్తున్నా, మనం ఇది మార్చాలి పద్ధతిని. సాయిబాబా అంటే గురువారం, గురువారం అంటే సాయిబాబా అన్నది తొలగించాలి. సాయిబాబా అంటే ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి క్షణం, ప్రతి క్షణం. అది దురదృష్టం, అలా కన్స్ట్రైన్ అయిపోతున్నాం మనం. చూడండి, శివభక్తుడికి సోమవారం నాడే శివాలయానికి వెళ్తామంటాడు, హనుమ భక్తుడు మంగళవారం నాడే హనుమంతుడి మందిరానికి వెళ్తా అంటాడు, గణపతి భక్తుడు బుధవారం నాడే గణపతి దగ్గరికి పోతా అంటాడు, సాయిబాబా భక్తుడు గురువారం నాడే సాయిబాబా దగ్గరికి పోతా అంటాడు, అమ్మవారి భక్తుడు శుక్రవారం నాడే అమ్మవారి దగ్గరికి పోతామంటారు, శనివారం నాడు వెంకన్న భక్తులు, ఆదివారం నాన్ వెజ్. నాన్ వెజ్ తినాలి, ఏ గుడికి పోకూడదు, రెస్ట్, సండే హాలిడే. ఎంత మెకానికల్గా చేస్తున్నాం మనం ఒక్కసారి గమనించండి. ఇజ్ ఇట్ కరెక్ట్? ఒక్కసారి ఆలోచించండి, కరెక్ట్ కాదు. ఏ శాస్త్రము, ఏ వేదము, ఏ ఖురాన్, ఏ బైబిల్, ఏ గీత, ఏవి చెప్పలే వీటిలో నీ దైవాన్ని ఆ పర్టికులర్ డే రోజే పోయా అని చెప్పలే అక్కడ, అలా చెప్పలే. నెగిటివ్ ఎనర్జీని పారద్రోలడానికి, ఆ అలక్ష్మీదేవి ధూమవతమ్మను సంతృప్తిపరచడానికి, ఇంత అష్టైశ్వర్యాలను ఆహ్వానింప చేయటానికి, బోధిని బంధనయుక్త పంచ అగరబత్తి, ఈ పంచ అగరబత్తి ఏదైతే ఉందో, బోధిని బంధనయుక్త పంచ 5 అగరబత్తి పుల్లలను బోధిని బంధయుక్తంగా బంధించటం అనేది జరుగుతుంది. బంధనం వేయటం జరిగింది అది. అది మీ ఇంట కనుక ప్రతినిత్యము కాల్చినట్లయితే, మామూలు పూజా మందిరాలు అగరబత్తి స్టిక్స్ ఎలా అయితే వెలిగిస్తామో, వీటిని వెలిగించినట్లయితే అందులోంచి వచ్చే ఆ ధూమం ఏదైతే ఉందో, ఆ ధూమము ధూమవతి తల్లిని సంతృప్తిపరుస్తుంది. అలాగే ఆ ధూమము
నెగిటివ్ ఎనర్జీస్ కి బయటెట్టి పరిగెత్తేలాగా చేస్తుంది, ఇంత ప్రశాంతతను అందిస్తుంది.